హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఇంకా ఓట్ చేయడానికి కేవలం ఒక గంట మాత్రమే టైం ఉంది. సో ఈ ఒక్క గంటలో ఏమైనా జరగచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్గా ఓట్ చేయండి, అలాగే వీలైనన్ని మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. ఇక ఈ వీక్ ఎలిమినేషన్ విషయానికి వస్తే, ఎలిమినేషన్లో భారీ ట్విస్ట్ ఇచ్చేదానికి బిగ్ బాస్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అనే విధంగా ఎలిమినేషన్ ఉండబోతుంది. ప్రతి వీక్ కూడా ఎలిమినేషన్కి సంబంధించి 2-3 ఏవీస్ అయితే రెడీ చేసి పెడతారు బిగ్ బాస్ టీమ్. సో ఈ వీక్ కూడా కీర్తి ఏవి ఆల్రెడీ రెడీ అయిపోయింది. కానీ ఇనాయ ఫ్యాన్స్ కి పెద్ద షాక్ ఇచ్చే విషయం ఏంటంటే, ఈ వీక్ శ్రీ సత్య, ఇనాయ వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ టీమ్ డిసైడ్ అయినట్టు ఇన్ఫో అయితే వచ్చింది. కానీ ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఎందుకనంటే ప్రతి వీక్ కూడా రేవంత్ తో పోటీగా ఇనాయాకి ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో విన్నర్ రేస్ లో ఇనాయ కూడా ఉందని అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ ఈ వీక్ అన్ని ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రేవంత్ టాప్ 1 ప్లేస్ లో ఉండగా, ఇక రిమైనింగ్ అందరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు. ఎందుకనంటే అందరికీ సేమ్ ఓటింగ్ అనేది పోల్ అవుతూ ఉంది. సో ఇనాయాకి కూడా రిమైనింగ్ కంటెస్టెంట్ తో ఈక్వల్ గానే ఓటింగ్ అనేది పోల్ అయింది, కాబట్టి తను కూడా డేంజర్ జోన్ లోనే ఉంది. ఇక ఈ వీక్ అయితే ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషన్ జరుగుతుంది. అది కూడా కీర్తి, సత్య, ఇనాయ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఎలిమినేషన్ కి సంబంధించిన అప్డేట్ మార్నింగ్ మన ఛానల్లో వస్తుంది, కాబట్టి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.